బాల్కుంట నియోజకవర్గంలో పార్టీల మధ్య పోటీ నెలకొందా? గులాబీ పార్టీ వర్సెస్ కమలం పార్టీ అనేలా పరిస్థితి మారిపోయిందా? ఎంపీ మంత్రి మధ్య పొలిటికల్ గేమ్ నడుస్తోందా? ఒక పార్టీ నాయకులపై మరో పార్టీ నేతలు కన్నేశారా? వచ్చే ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడానికి అధికార పార్టీ, పట్టు సాధించడానికి బీజేపీలు ప్రయత్నిస్తున్నాయా? నేతల మైండ్ గేమ్లో ఏ పార్టీకి లాభం కలగనుంది? ఇంతకీ ఎవరా నేతలు? వారి గొడవ వెనక దాగున్న ఓపెన్ సీక్రెట్ ఏంటి? పార్టీలు వేరు, పదవులు వేరైనా ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనడానికి కారణమేంటి? పట్టు కోసం ఒకరు, పరువు కోసం మరొకరు ఆరాటపడుతున్నారా? రాజకీయ ఎత్తులకు పై ఎత్తులతో పొలిటికల్ వార్ కు తెరలేపారా? మంత్రి బంధు అనే పార్టీలో చేర్చుకోవడం వెనుకున్న బీజేపీ వ్యూహమేంటి? పాల్కొండ రాజకీయం ఎలాంటి టర్న్ తీసుకోబోతోంది? సంచలన రాజకీయాలకు వేదికగా మారింది నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం. ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ. ఎన్టీఆర్ హయాంలో ఏలేటి మహిపాల్ రెడ్డి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, టీఆర్ఎస్ల నుంచి సంతోష్ రెడ్డి, సురేష్ రెడ్డిలు ఉన్నత పదవులు అలంకరించారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రశాంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. వరుసగా రెండుసార్లు గెలిచిన ప్రశాంత్ రెడ్డి హ్యాట్రిక్ కోసం తహతహలాడుతున్నారు. అయితే మంత్రి దూకుడికి చెక్ పెట్టాలని స్కెచ్ వేస్తోందట కమలం పార్టీ. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా బాల్కొండపై పాగా వేయాలని పక్కా ప్లాన్ వేస్తోందట. గత ఎన్నికలలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీ ఇప్పుడు బాగా పుంజుకుంటోందని టాక్. ఈ మేరకు ఎంపీ అరవింద్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మాజీ మంత్రి మహిపాల్ రెడ్డి తనయుడు డాక్టర్ మల్లికార్జున రెడ్డిని బీజేపీలో చేర్చుకున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డికి దగ్గర బంధువు కావడంతో ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని చందంగా ఆయన బంధువుని రంగంలోకి దింపడంతో రాజకీయాలు వేడెక్కాయి. అయితే పసుపు బోర్డు కోసం అరవింద్ను నిలదీయాలంటూ ప్రశాంత్ రెడ్డి పదే పదే రైతులను రెచ్చగొట్టడం, కేంద్ర ప్రభుత్వ పనితీరును పదే పదే ఎండగట్టడం వంటివి అరవింద్కు ఆగ్రహం తెప్పించాయట. అందుకే మంత్రిని టార్గెట్ చేశారట ఎంపీ అరవింద్. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ప్రశాంత్ రెడ్డిని ఓడించాలని వ్యూహ రచన చేస్తున్నారట కమలనాథులు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని మల్లికార్జునరెడ్డిని కమలనాథులు ప్రోత్సహిస్తున్నారట. అంతేకాదు ఆయనతో పాదయాత్ర కోసం ప్లాన్ చేస్తున్నారట. మంత్రిని రాజకీయంగా ఇరకాటంలో పెట్టేందుకు తాళారాంపూర్ సొసైటీ అక్రమాలలో ఆయన పాత్ర ఉందని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. మంత్రి స్వగ్రామం వేలుపూరు శివారులో పెద్దవాగు, రాళ్లవాగులో నిర్మించిన చెక్ డ్యాంలలో అక్రమాలు జరిగాయని, ఆ నిధులు కూడా కేంద్రానివే అంటూ ఎదురుదాడికి దిగారు నేతలు. అంతేకాదు రైతాంగ సమస్యలపై పలుమార్లు వేల్పూర్ వద్దే ఆందోళనలు చేపట్టడం ఇద్దరి మధ్య రాజకీయ వైరాన్ని మరింత పెంచిందట. నిధులు, విధుల విషయంలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగడం రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. జిల్లా పర్యటనలో ఒకరోజు బాల్కొండ కోసం కేటాయిస్తున్నారట అరవింద్. మరోవైపు బీజేపీ బలపడకుండా అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నారట మంత్రి ప్రశాంత్ రెడ్డి. టీఆర్ఎస్లో అసంతృప్తులకు కమలం పార్టీ గాలం వేస్తుండగా బీజేపీలో చేరుతున్న వారిని ముందే పసిగడుతూ కట్టడి చేస్తోందట టీఆర్ఎస్. నియోజకవర్గంపై పట్టు కోల్పోకుండా ఎప్పటికప్పుడు క్యాడర్ చేయిజారిపోకుండా మంత్రి ప్రశాంత్ రెడ్డి జాగ్రత్త పడుతున్నారట. సర్పంచులు, ఎంపీటీసీలకు సైతం సమయం ఇస్తున్నారట. ఇంకోవైపు అప్పట్లో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నేతలను అక్కున చేర్చుకుంటోందట కాషాయ పార్టీ. అంతేకాకుండా ప్రశాంత్ రెడ్డి అనుచరులతో సొంత పార్టీలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారితోనే చర్చలు జరుపుతున్నారట కమలం నేతలు. ఎన్నికల నాటికి పూర్తిగా సీన్ మారుతోందని ధీమాగా ఉన్నారు ఆ పార్టీ నేతలు. మొత్తానికి రాజకీయాలు మంత్రి వర్సెస్ ఎంపీ కావడంతో బాల్కొండ ప్రాంతం హాట్ సీట్గా మారిపోయింది.